యో వాట్సాప్ గైస్ ఎలా ఉన్నారు అందరూ. ఈరోజు అయితే మనం పోకీమాన్ లెట్స్ గో పికాచు అయితే ఆడబోతున్నాం. యాక్చువల్గా ఈరోజు రోబ్లాక్స్ లో స్క్విడ్ గేమ్ వీడియో అయితే రావాల్సి ఉండే. సో స్క్విడ్ గేమ్ మీ అందరికి తెలుసు కదా, ప్రెసెంట్ మన నెట్ఫ్లిక్స్ లో ట్రెండింగ్ వెబ్ సిరీస్ అనమాట. సో రోబ్లాక్స్ లో మనకి ఆ గేమ్ మీద చాలా గేమ్సే వచ్చాయి, మినీ గేమ్స్. సో ఆ వీడియో ఆల్రెడీ రికార్డ్ చేశాను, అంతా అయిపోయింది, ఎడిటింగ్ కూడా అయిపోయింది. బట్ ఏంటంటే, సో రీసెంట్గా 2 డేస్ నుంచి చాలా మంది అన్న పిక్సెల్ వన్ అయితే అడుగుతున్నారు. సో ప్రీవియస్ ఎపిసోడ్ మన పిక్సెల్ వన్ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోకి ఇంకా 5K కంప్లీట్ అవ్వలేదు. ఈ వీడియో నేను రికార్డ్ చేసేటప్పుడు 4.9K సంథింగ్ ఎంత ఉండే. సో 5K కంప్లీట్ అయిన తర్వాత నేను పిక్సెల్ వన్ వీడియో అయితే చేద్దాం అనుకున్నా, బట్ ఇప్పటికే చాలామంది అడుగుతున్నారు కాబట్టి అప్పటిలోపు. సో అందుకోసమే నేను ఈ గేమ్ని అయితే మీ అందరి ముందుకైతే తీసుకొచ్చేసాను. సో రేపైతే మనకి రోబ్లాక్స్లో స్క్విడ్ గేమ్ అయితే వీడియో మీ అందరికి ముందుకైతే వచ్చేస్తుంది. సో ఆ వీడియో కూడా చూసి ఎంజాయ్ చేయండి. సో ప్రెజెంట్ మనం ఆడబోయే ఈ పోకీమాన్ లెట్స్ గో పికాచు ఇలాంటి గేమ్స్ ఇంకా చాలానే ఉన్నాయి. యాక్చువల్గా ఇది మనకి పీసీ గేమ్ కాదు అండ్ మొబైల్ గేమ్ కూడా కాదు, ఇట్స్ ఎ నింటెండో కన్సోల్ గేమ్ అనమాట. సో మనకి కన్సోల్ ఉండాలి ఈ గేమ్ ఆడాలంటే. బట్ కాకపోతే నేను పీసీలో ఇమ్యులేటర్, ఒక కొత్త ఇమ్యులేటర్ వచ్చింది, సో ఇమ్యులేటర్ యూజ్ చేసి ఈ నింటెండో గేమ్స్ని అయితే ఆడుతున్నా. సో చాలామందికి గేమ్స్ తెలియదు, సో మీ అందరికి పరిచయం చేద్దామని చెప్పేసి నేనైతే ఈ పోకీమాన్ గేమ్స్ని అయితే మీ అందరి మీదకి తీసుకొచ్చేసాను. సో పిక్సెల్ వన్కి ఏ సపోర్ట్ అయితే చేస్తున్నారో ఈ పోకీమాన్ సిరీస్ కూడా అదే సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. ఓన్లీ లెట్స్ గో పికాచు అనే కాదు, ఇంకా చాలా ఉన్నాయి మనకి. సో పోకీమాన్ లెట్స్ గో ఈ ఒకటి ఉంది, సో ఈ పోకీమాన్ ఉంటుంది మీకు తెలుసో లేదో. అండ్ ఇంకోటి మనకి పోకీమాన్ స్వార్డ్స్ అండ్ షీల్డ్స్, సో అవి కూడా ఉన్నాయి. గేమ్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఒకవేళ ఈ సిరీస్ నచ్చింది అనుకోండి, లైక్స్ టార్గెట్ అయితే మీకే వదిలేస్తున్నా. సో మీ లైక్స్ టార్గెట్ని బట్టి నేనైతే సో ఈ సిరీస్ కంటిన్యూ చేయాలా వద్దా అనేది డిసైడ్ అవుతాను అనమాట. సో డెఫినెట్గా గైస్ ఈ సిరీస్ మీ పోకీమాన్ మెమరీస్ని 100% గుర్తిస్తానైతే అనుకుంటున్నా. సో ఇక మన గేమ్లోకే తెలిపోదాం. అండ్ గేమ్ స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇక మన ఛానల్ కొత్తగా వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ అయిపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని చెప్పి సబ్స్క్రైబ్ అని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ టైం అప్పుడు చేసిన ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోకి వచ్చేసి నేను లైక్స్ టార్గెట్ మీకే వదిలేస్తున్నా. సో చూద్దాం ఎన్ని లైక్స్ చేస్తారో, దాన్ని బట్టి నేను నెక్స్ట్ ఎపిసోడ్స్ చేయాలా వద్దా అనేది ఫిక్స్ అవుతాను. సో ఇక వెనైతే స్టార్ట్ చేద్దాం. తమ్ముడు ఇంట్రో వేసుకోమా. వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికీ. సో మొత్తానికి అయితే మనం గేమ్లోకి అయితే ఎంటర్ అయ్యాం అనమాట. సో రాగానే మనకి కంట్రోల్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ మనకి చాలా టైప్స్ ఆఫ్ కంట్రోల్స్ ఉంటాయి నింటెండో స్విచ్లో. సో కాకపోతే మన దగ్గర ఆ కంట్రోల్స్ అవైలబుల్ లేవు కాబట్టి నా దగ్గర సో కాస్మిక్ బైట్ కంట్రోల్ అయితే ఉంది. సో ప్రెజెంట్ అయితే ఇది వర్క్ అవుతుంది. సో ఈ గేమ్ కోసం నేనైతే ఈ కంట్రోలర్ యూజ్ చేస్తున్నా. సో థర్డ్ కంట్రోలర్ మీరు చూస్తుంటే అది మనకి పోకీ బాల్ లెక్క ఉంది. సో నింటెండోలో అదే మనకి అడ్వాంటేజ్ అనమాట. ఒకవేళ మన దగ్గర నింటెండో కన్సోల్ ఉంటే, సో మనం పోకీ బాల్ కంట్రోలర్ కొనుక్కున్నామంటే మనం రియల్గా పోకీమాన్ ఎలా ఉంటుందో, సో మన పోకీబాల్ చేతిలో పట్టుకొని ఆడాలి గేమ్ని. సో పోకీబాల్ విసిరేస్తే పోకీమాన్ బయటకు వస్తుంది, పోకీమాన్ని క్యాచ్ చేయడం కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంట్రోల్స్ అన్ని మన హ్యాండ్లోనే ఉంటాయి అనమాట. నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కంట్రోలర్ అయితే. సో ఇక మనమైతే గేమ్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఓకే కన్ఫర్మ్. సో కంట్రోలర్ సెట్టింగ్స్ అవన్నీ చూపించింది. సో ప్రెజెంటెడ్ బై గేమ్ ఫ్రీక్. ఓకే చూద్దాం గేమ్ ఎలా ఉంటుందో. సో డెఫినెట్గా పోకీమాన్ మెమరీస్ అయితే 100% గుర్తొస్తాయి. ఓ పికచు అరే క్రేజీ ఉందబ్బా, పికాచు ఎంత క్యూట్. అయ్యే అరే యార్ గైస్, నిజంగా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. మావలేదు అసలు. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుందాం. బిగిన్ గేమ్. ఓకే ఓ పికాచు, అరే భలే క్యూట్ ఉందబ్బా, ఇది చాలా క్యూట్ ఉంది. సో మనకి ఈ గేమ్లో కొంచెం క్యాప్షన్స్, ఆ టైంలో మరి చాలా ఇయర్స్ బ్యాక్ గేమ్ ఇది, బట్ ఆ టైంలో వాయిస్ క్యాప్షన్స్ కూడా వాయిస్తో పాటు ఉంటే బాగుండు. సో వాయిస్తో పాటు అయితే లేవు, అదొక్కటి నాకు డ్రాబ్యాక్ అనిపించింది. సో ఓన్లీ మనం కింద వచ్చే క్యాప్షన్స్ అయితే చదువుకుంటూ ఉండాలన్నమాట. సో నాకు తెలుసు తను ప్రొఫెసర్ అనుకుంటా. ఓకే హలో దేర్, గ్లాడ్ టు మీట్ యూ, వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ పోకీమాన్. మై నేమ్ ఇస్ ఓక్, ప్రొఫెసర్ నేమ్ ఓక్. సో పీపుల్ అఫెక్షనేట్లీ రిఫర్ టు మీ యాజ్ ద పోకీమాన్ ప్రొఫెసర్. ఎస్ చెప్పాను కదా పోకీమాన్ ప్రొఫెసర్ అని, ఇన్ని నేను పోకీమాన్ సిరీస్లో ఎక్కడ చూశానబ్బా. ఓకే దిస్ వరల్డ్ ఈజ్ ఇన్హాబిటెడ్ ఫార్ అండ్ వైడ్ బై క్రియేచర్స్ కాల్డ్ పోకీమాన్. గాయస్ ఇంకో విషయం ఏంటంటే ఇందులో మనకి నర్స్ జాయ్ కూడా ఉంటుంది అనమాట. అరే నర్స్ జాయ్ని కలవాల్సిందే ఈ ఎపిసోడ్లో. చూద్దాం ఎలా ఉంటుందో, తను ఎలా ఉంటుందో ఈ గేమ్లో అనేది చూద్దాం. యాజ్ ఫర్ మై సెల్ఫ్ ఐ స్టడీ పోకీమాన్ యాజ్ ఎ ప్రొఫెషన్. ఓకే సో తను పోకీమాన్స్ గురించి చదివిండంట. నౌ వై డోంట్ యూ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, నా గురించా. ఓకే వాట్ డూ యూ లుక్ లైక్. ఓకే క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవాలా, ఓ ఇటు అమ్మాయి క్యారెక్టర్లు ఉన్నాయి. అరే యార్ క్రేజీ ఉందబ్బా,
ఏ సెలెక్ట్ చేసుకుందాం మనం? సో ఇదైతే వైట్ హెయిర్ ఉంది, సో ఇదే బ్లాక్ హెయిర్ ఉంది మనకి. సో వీడిని సెలెక్ట్ చేసుకుందాం. హౌ అబౌట్ మై నేమ్? నేమ్ కూడా పెట్టాలా వీడికి? చలో నేమ్ ఇచ్చేద్దాం వీడికి. ఓకే గైస్, మనోడికైతే మ్యాడీ అని అయితే నేమ్ అయితే పెట్టేశాం. సో వీడు మన ఫ్రెండ్ అనుకుంటా. ఓకే, సో దిస్ బాయ్ హియర్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అండ్ రైవల్ హూ హ్యాస్ గ్రోన్ అప్ రైట్ నెక్స్ట్ డోర్ టు యూ. సో మన ఇంటి పక్కనే ఉండే మన ఫ్రెండ్ అనమాట. సో వీడికి కూడా నేమ్ పెట్టాలి ఇప్పుడు. సో వీడికి ఏం నేమ్ పెడదాం? యాక్చువల్గా మా ఫ్రెండ్ నేమ్ వచ్చేసి కేకే. సో వీడికి కూడా నేను కేకే అని నేమ్ పెట్టేస్తా. సో కేకే. ఓకే డన్. సో ఇట్ వాజ్ కేకే, వాజ్ ఇట్? ఎస్, వాడి నేమ్ కేకే అని పెట్టేసా. చలో ఐ సీ హిజ్ నేమ్ ఇస్ కేకే. ఓకే, ఏ పికాచు భలే ఉందా మా మధ్యలో, అసలు క్రేజీ. మ్యాడీ మై బాయ్, యువర్ వెరీ ఓన్ పోకిమాన్ టేల్ ఈజ్ అబౌట్ టు అన్ఫోల్డ్. ఎస్, ఏ వరల్డ్ ఆఫ్ డ్రీమ్స్ అండ్ అడ్వెంచర్స్ విత్ పోకిమాన్ అవైట్స్. లెట్స్ గో. క్రేజీ ఇంట్రో మాత్రం నిజంగా క్రేజీ. ఓకే, మనోడు ఇల్లు అనుకుంటేది. సో ఇంటికైతే వచ్చినాం మనం. ఓ అరే భలే ఉంది కదా గేమ్ అయితే. అయ్యే, ఏ అక్కడ పికాచు బొమ్మ ఉంది గైస్, క్రేజీ ఉంది కదా. చలో మనం ఇటు సైడ్కి వెళ్ళి ఇక్కడ చూద్దాం ఏముంది. పికాచు బొమ్మ ఉంది. ఇట్స్ ఏ ఫ్లఫీ పికాచు ప్లష్. ఓకే, సో ఇదేంటి, టీవీయా? ఇట్స్ ఏ నింటెండో స్విచ్, ఇట్ కనెక్టెడ్ టు ద టీవీ. ఓపి. ఓకే చలో మనం కిందకి వెళ్దాం ఇక. ఓ ఎవరు వచ్చిర్రు? ఐఎమ్ కమింగ్ అప్. ఓ కేకే వచ్చినట్టున్నాడు. అప్ అండ్ ఎట్. సో కొంచెం ఇంగ్లీష్ ఇది వెరైటీగా ఉంది మరి లాంగ్వేజ్. ఏ కేకే వచ్చిండు. మార్నింగ్ మ్యాడీ. హలో, వాట్స్ గోయింగ్ ఆన్? యూ హ్యావ్ గాట్ వన్ వియర్డ్ లుక్ ఆన్ యువర్ ఫేస్. నా ఫేస్కి ఏమైంది? బాగానే ఉందిగా. ఓ నెవర్ మైండ్ దట్, ఐ కుడెంట్ వెయిట్ ఎనీ లాంగర్, సో ఐ కేమ్ టు గెట్ యూ. టుడేస్ ఫైనలీ ద బిగ్ డే. వీఆర్ ఫైనలీ గోయింగ్ టు గెట్ అవర్ ఫస్ట్ పోకీమాన్ ఫ్రమ్ ప్రొఫెసర్ ఓక్ అండ్ బికమ్ రియల్ ట్రైనర్స్. సో గాయస్, ఈరోజు అయితే నాకైతే నా ఫస్ట్ పోకీమాన్ అయితే రాబోతుంది, స్టార్టర్ పోకీమాన్, అది కూడా ప్రొఫెసర్ ఓక్ దగ్గర నుంచి. సో మేమైతే నేనైతే ట్రైనర్ అవ్వబోతున్నా, పోకీమాన్ ట్రైనర్. చాలా హ్యాపీగా ఉంది నాకు. ఓకే, యు రీడ్ ద మెయిల్ ఐ సెంట్ యూ ఎస్టర్డే రైట్? ఓకే చూసా. యూ వుడ్ బెటర్ హ్యావ్ చెక్ యువర్ కంప్యూటర్ ఇఫ్ యూ డింట్. ఓకే, సో ఆల్రెడీ మెయిల్ చెక్ చేసిన. చలో ఐఎమ్ గోన్ అ బుక్ ఇట్ టు ప్రొఫెసర్ ఓక్స్ ల్యాబ్. సి యూ దేర్. ఓకే బై బై, ప్రొఫెసర్ ల్యాబ్లో కలుద్దాం మనం. బై బై కేకే. సో బ్యాటిల్స్ కూడా ఉంటాయి ఇందులో, అస్సలకే మిస్ అవ్వకండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఈ ఎపిసోడ్ చూడండి, లైక్స్ టార్గెట్ అయితే మీకే వదిలేస్తాను నేను. సో మీకు మీరు కొట్టే లైక్స్ని బట్టి మనం నెక్స్ట్ ఎపిసోడ్ గురించి ఆలోచిద్దాం అనమాట. ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ గేమ్ ఎపిసోడ్స్ తీసుకురావాలా వద్దా అనేది. ఎందుకంటే వీడియోని ఎండ్ వరకు చూసారనుకోండి మీకైతే ఈ గేమ్ మీద ఒక ఒపీనియన్ వస్తుంది, అప్పుడు మీరైతే కామెంట్ చేయడానికైతే ఉంటుంది. సో బ్యాటిల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఇంతవరకు మనం పిక్సెల్ మోడ్లో బ్యాటిల్స్ని సో నార్మల్గా చూసాం, బట్ ఇందులో రియలిస్టిక్గా ఉంటాయి. ఓకే, సో మన మామ్ ఇక్కడే ఉన్నారు. హలో మామ్, ఆఫ్ యూ గో టు ప్రొఫెసర్ ఓక్స్ ల్యాబ్? అవును, అక్కడికి వెళ్తున్నా. కేకే ఆస్క్డ్ ద ప్రొఫెసర్ టు గివ్ ద టూ ఆఫ్ యూ పోకిమాన్ ఆఫ్ యువర్ ఓన్, డిడ్ హి? ఓకే చలో ఇక మనం ల్యాబ్కి వెళ్దాం, ప్రొఫెసర్ ల్యాబ్కి. సో ప్రొఫెసర్ ల్యాబ్కి వెళ్ళాలి ఇప్పుడు మనం. ఊ అరే తనెవరబ్బా, భలే ఉంది క్రేజీ. సో తనతో మాట్లాడాలనుకుంటే వెళ్ళి మాట్లాడదాం. ఇక్కడ ఎవరు అంకులు ఉన్నారు, వీళ్ళ నేమ్స్ అయితే నాకు గుర్తులేవు అసలు. ఓకేలే, నో ప్రాబ్లం. చలో సో తనతో మాట్లాడదాం. రాగానే ఫస్ట్ తనతోనే, ఐఎమ్ రేజింగ్ పోకిమాన్ టూ, వెన్ ద గెట్ స్ట్రాంగ్ దే విల్ బి ఏబుల్ టు ప్రొటెక్ట్ మీ. క్రేజీ. సో అవి స్ట్రాంగ్ అయితే అవి మనల్ని ప్రొటెక్ట్ కూడా చేస్తాయి అంట. ఇక్కడ చాలా ఇల్లులు ఉన్నాయి అబ్బా, నాకు తెలిసి ల్యాబ్ అయితే ఇదే. తనతో మాట్లాడదాం. టెక్నాలజీ ఇస్ ఇంక్రెడబుల్ నౌ, యూ కెన్ కనెక్ట్ యువర్ స్మార్ట్ ఫోన్ టు యువర్ గేమ్ కన్సోల్ అండ్ సెండ్ డేటా బిట్వీన్ దెమ్. ఓకే, సో ప్రొఫెసర్ ల్యాబ్ ఇదేనా? చలో వెళ్దాం. ఓ ప్రొఫెసర్స్ ల్యాబ్ ఇదే. ఏ కేకే ఇక్కడే ఉన్నాడు. హే కేకే. ఓ మ్యాడీ, ప్రొఫెసర్ ఓక్ ఇక్కడ లేరంట. డూ యూ థింక్ దోస్ పోకీబాల్స్ హోల్డ్ ద పోకీమాన్ యూ అండ్ ఐ ఆర్ సపోజ్డ్ టు గెట్? ఐ కాంట్ వెయిట్ టు గెట్ మైన్ గాయస్. ఇక్కడ ఉన్న పోకీమాన్ బాల్స్లో ఒకటి నాదంట, ఇంకోటి కేకేదంట. అరే పోకీమాన్, ఇట్స్ ఎ పోకీబాల్, ఇట్ కంటెన్స్ ఎ పోకీమాన్. ఓకే, సో ఇదేంటిది హీలరా? భలే ఉందబ్బా,
దెర్ ఆర్ పోకీబాల్స్ ఇన్ ఏ మిస్టీరియస్ మెషిన్. సో ఆ మెషిన్ ఏంటో నాకు కూడా తెలియదు అబ్బా. ఓకే, అరే జాయ్ ఎక్కడుందో ఏమో, జాయ్ని కలవాలి. సో ఇక్కడ ప్రొఫెసర్స్ ఉన్నారు. ఐ ఆల్సో స్టడీ పోకీమాన్ యాజ్ ప్రొఫెసర్ ఓక్స్ అసిస్టెంట్. సో మన ప్రొఫెసర్ వాళ్ళ అసిస్టెంట్ అంట తను. ఓకే సార్, నైస్ టు మీట్ యూ. తనెవరు? ప్రొఫెసర్ ఓక్ మే నాట్ లుక్ లైక్ మచ్, బట్ హీఈస్ ద అథారిటీ అండ్ పోకీమాన్. మెనీ పోకీమాన్ ట్రైనర్స్ థింక్ హైలీ ఆఫ్ హిమ్. తనకు అన్ని తెలుసు అంట మరి. సో తను కూడా అసిస్టెంట్ అయి ఉంటాడు. ఇక్కడ చాలా బుక్స్ ఉన్నాయి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ పోకీబాల్స్ యూ కాంట్ డూ ఎనీథింగ్ వెన్ యూ ఎన్కౌంటర్ వైల్డ్ పోకీమాన్, బట్ బై ఏ లాట్ ఆఫ్ పోకీబాల్స్ ఎట్ ఏ పోకీమార్ట్. అరే పిక్సెల్ మాన్కి ఈక్వల్గా ఉంది కదా అబ్బా, ఇది నిజంగా నెక్స్ట్ లెవెల్. సో మనం పోకీబాల్స్ అయితే పోకీ మార్ట్లో కొనుక్కోవాలంట. సో కొనుక్కొని మనమైతే పోకీమాన్స్ అయితే పట్టుకోవాలి. అరే ఏం గేమ్ అబ్బా. సో ప్రొఫెసర్ అయితే ఇక్కడ లేరు మరి, ఎక్కడున్నారో వెతుకుదాం పదండి బయట. సో ప్రొఫెసర్ అయితే బయటికి వెళ్ళారంట. ఓకే ఓకే, ప్రొఫెసర్ ఇక్కడే ఉన్నారు. హాయ్ ప్రొఫెసర్. వెల్ మై గుడ్ పిగ్డీ, థ్యాంక్స్ ఫర్ ద హెల్ప్. వావ్, ఈ పోకీమాన్స్ ఏం చేస్తుండు? ఐ థింక్ ఐ అండర్స్టాండ్ యూ ఆల్ ఏ బిట్ బెటర్ నౌ, థ్యాంక్స్ ఫర్ దిస్. వాళ్ళతో మాట్లాడుతున్నాడు ప్రొఫెసర్. ఇఫ్ ఇట్ ఈజ్ ఇన్ మ్యాడీ. నేనే ప్రొఫెసర్ సార్, నేనే. నా పోకీమాన్ నాకు ఇస్తారా, నా ఫస్ట్ పోకీమాన్? ఓ అఫ్ కోర్స్, ఐ ప్రామిస్ టు గివ్ యూ అండ్ కేకే యువర్ పోకీమాన్ టుడే. ఎస్, అవును. వెల్ ఇన్ దట్ కేస్ వై డోంట్ వి హెడ్ ఓవర్ టు పికచు. వాట్స్ దిస్? అరే పికచు వచ్చింది. ఇప్పుడు దాన్ని క్యాచ్ చేయాలా నేను? ఓ బై మారు పికా పికా. యూ ఎన్కౌంటర్డ్ ఏ వైల్డ్ పికాచు. మై ఐ ష్యూర్లీ వుడెంట్ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ ఏ పికాచు టు అపియర్ అరౌండ్ హియర్. పికాచు అసలు అయితే ఇక్కడ కనబడదంట మరి. సో చాలా రేర్, బట్ సిన్స్ ద ఆపర్చునిటీ హాస్ ప్రెజెంటెడ్ ఇట్ సెల్ఫ్, వై డోంట్ యూ ప్రాక్టీస్ సమ్ పోకీమాన్ క్యాచింగ్? ఓకే ప్రొఫెసర్, ఐల్ ట్రై. యూ జస్ట్ హ్యావ్ టు త్రో అవుట్ పోకీబాల్ అండ్ ట్రై టు ల్యాండ్ ఇట్ ఆన్ ఏ వైల్డ్ పోకీమాన్ ఫర్ ద ఛాన్స్ టు క్యాచ్ ఇట్. ఓకే నేను ట్రై చేస్తా. ఓకే వీడు కంట్రోల్స్ అయితే చెప్తున్నాడు. సో దీనిపైన పోకీమాన్ విసిరేయాలి ఇప్పుడు నేను. ఓకే లెట్స్ గో. ఓ అసలు అయితే కంట్రోలర్ ఉంటే మనం కంట్రోలర్తో ఇలా ఇలా మొత్తం మూవ్ చేసి ఆ బటన్ ప్రెస్ చేయాలన్నమాట. లెట్స్ గో. సో ఓకే ఇక్కడ ఉంది పోకీమాన్ అయితే. చలో నైస్, వావ్ దొరికిద్దా? యస్ పికాచు దొరికేసింది నాకు. అరే గాయ్స్ రియల్లీ ఓపి, నా ఫస్ట్ పోకీమాన్ పికాచు. అరే యార్ నెక్స్ట్ లెవెల్ అబ్బా. దట్ వాజ్ ప్రెటీ ఫైన్ పర్ఫార్మెన్స్ ఫర్ ఏ ఫస్ట్ టైం మై బాయ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ప్రొఫెసర్. వై డోంట్ యూ పికప్ ద పోకీబాల్ అండ్ గివ్ ద పికాచు యూ కాట్ ఏ నేమ్? ఓ పికాచుకు ఒక నేమ్ ఇద్దామా? వద్దు. యాక్చువల్లీ నీ పికాచుకి అదే నేమ్. పోకీబాల్ ఏంటి? పికాచు నో, దట్స్ ఏ లైవ్లీ పోకీమాన్ ఇఫ్ ఐ హావ్ ఎవర్ సీన్ వన్. అరే చాలా రేర్ అంట అబ్బా అది. ఓ నో, అయ్యా అయ్యో ఎక్కడికి వెళ్ళింది అది? ఓకే ల్యాబ్లోకి వచ్చేసింది పోకీబాల్. క్రేజీ ప్రొఫెసర్ ఓక్ కేకే మాట్లాడుతున్నాడు. దోస్ పోకీబాల్స్ దేర్ ఐ స్వే దేర్ వర్ ఓన్లీ 2 ఏ సెకండ్ ఎగో, బట్ నౌ దేర్ ఆర్ 3. సో ఇంతకు ముందు వరకు అక్కడ 2 పోకీబాల్సే ఉండేటి, బట్ ఇప్పుడు చూసేసరికి 3 పోకీబాల్స్ వచ్చినాయని మన కేకే అయితే షాక్ అవుతున్నాడు. ఏ పర్ఫెక్ట్లీ రీజనబుల్ రియాక్షన్ మై బాయ్. యు సీ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఎ పికాచు. దట్ యు సీ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఎ పికాచు మ్యాడీ కాట్ జస్ట్ నౌ. సో నేను ఇప్పుడే పట్టుకున్నా పికాచు అదే. సో వెయిట్ మ్యాడీ, యూ కాట్ ఇట్ యువర్ సెల్ఫ్? ఎస్ ఓరి నాయనో, ఐ హావ్ ఎవర్ సీన్ దట్ హ్యాపెన్ బిఫోర్. ఎస్ నిజంగా. ఓహోహో హౌ ఇంట్రెస్టింగ్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది నిజంగా. వెల్ మై బాయ్ దిస్ దిస్ ఈజ్ ఇట్ ద టేక్ పోకీబాల్ అండ్ కీప్ గుడ్ హోల్డ్ ఆఫ్ దిస్ టైమ్. సో ఆ పోకీబాల్ అయితే తీసుకోమంటుండు. చలో నా పికాచుని తీసుకుంటా, నా పికాచు వచ్చేసే పికాచు. ఓ అయ్యా రియలీ ఓపి గేమ్ గైస్. అరే స్మెల్ చూస్తుంది అది. అరే ఎంత క్యూట్గా ఉంది అబ్బా అది. పీకా పీకా
అమ్మా పికాచు బికేమ్ యువర్ పోకిమాన్. థ్యాంక్ యూ సో మచ్ ప్రొఫెసర్. వాట్ ఏ స్ట్రేంజ్ పోకిమాన్ ఇండీడ్. ఇట్ షూ డజంట్ సీమ్ టు లైక్ సేయింగ్ ఇన్ వన్ ప్లేస్ బట్ ఇట్ లుక్స్ యాజ్ దో ఇట్స్ టేకెన్ ఏ షైన్ టు యూ. మ్యాడీ వై నాట్ గివ్ ఇట్ ఏ నేమ్. సో దానికి నేను నేమ్ ఇవ్వనబ్బా. ఐ లవ్ పికాచు సో పికాచు అంతే. సో పికాచువే ఉంచేస్తా దానికి నేమ్ నేను. ఓకే పికాచు ఆల్వేస్ పికాచు. ప్రొఫెసర్ ఐ చూస్ దిస్ వన్. మన కేకే ఏం పోకిమాన్ తీసుకున్నాడు? కేకే గోటాన్ యూ క్రేజీ. యూ పోకిమాన్ కూడా చాలా మంచి పోకిమాన్. అది నైస్. మంచి పోకిమాన్సే వచ్చినాయి మనకైతే. అరే పికాచు మన వెనకాలే వస్తుంది. ఓ జస్ట్ వన్ మోర్ థింగ్. ఓకే ప్రొఫెసర్ నౌ దట్ యూ టూ ఆర్ సెట్టింగ్ అవుట్ యాజ్ ట్రైనర్స్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యువర్ హెల్ప్ విత్ సంథింగ్. ఓకే టేక్ దిస్ విత్ యూ ఆన్ యువర్ జర్నీస్. మనకి ప్రొఫెసర్ అయితే ఇది ఇస్తారంట. మరి ఏం ప్రొఫెసర్ ఏమి ఇస్తున్నారు మాకు? దిస్ ఈజ్ ద పోకీడెక్స్ దట్ ఐ హ్యావ్ డిజైన్డ్. ఓకే పోకీడెక్స్ని తయారు చేసింది ప్రొఫెసర్. ఓకా నాకు ఇప్పుడిప్పుడే అన్ని తెలుస్తున్నాయి అండ్ మళ్ళీ అన్ని గుర్తొస్తున్నాయి కదా. నా పిక్సర్ నా పోకిమాన్ మెమరీస్ అయితే చిన్నప్పటి మెమరీస్. క్రేజీ. ఇట్ ఆటోమేటికలీ రికార్డ్స్ డేటా ఆన్ పోకిమాన్ యూ హ్యావ్ సీన్ ఆర్ కాట్ అండ్ ఇట్ మేక్స్ అన్ ఎంట్రీ ఫర్ ఈచ్. ఓకే ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ హైటెక్ టూల్. సో మన ప్రొఫెసర్ ఓకి అన్ని పోకిమాన్స్ యొక్క డేటాని కలెక్ట్ చేయడం చాలా ఇంట్రెస్ట్ అంట. బట్ తన ఏజ్ ఎక్కువైపోయింది సో తనైతే చేయలేడు. ఇప్పుడు మనమే చేయాలి అది. దట్స్ వై ఐ వాంట్ యూ యంగ్ ట్రైనర్స్ టు ఫుల్ఫిల్ మై డ్రీమ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రొఫెసర్ మమ్మల్ని చూస్ చేసుకున్నందుకు. గెట్ మూవింగ్ యూ టు దిస్ ఈజ్ ఎ గ్రేట్ అండర్టేకింగ్ ఇన్ పోకిమాన్ హిస్టరీ. వావ్ ఏ పోకీడెక్స్. వి ఆర్ గోన్ మీట్ సో మెనీ పోకిమాన్. దిస్ కీప్స్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్. ఐఎమ్ సెటింగ్ అవుట్ రైట్ నౌ. మ్యాడీ యూ షుడ్ డూ ద సేమ్. చలో మనం కూడా వెళ్దాం. ఇక బై బై ప్రొఫెసర్ మళ్ళీ కలుద్దాం. సో నేను వెళ్ళి నా పోకిమాన్స్ని అయితే పట్టుకోవాలి, బ్యాటిల్స్ చేయాలి. చలో సో ఇవాళ మనకి ఏమేమి పోకిమాన్స్ దొరుకుతాయో పోకిమాట్కి వెళ్ళి. ఓ మన మామ్ వచ్చారు. ఓ హౌ క్యూట్ దిస్ ఈస్ ద వన్ యూ గాట్ ఫ్రమ్ ద ప్రొఫెసర్. ఎస్ మామ్ యూ కాట్ ఇట్ యువర్ సెల్ఫ్. దట్స్ అమేజింగ్. ఎస్ సో నేనే పట్టుకున్నా అని చెప్తున్నా మన మదర్కి అయితే. వాట్ షుడ్ ఐ కాల్ యువర్ న్యూ ఫ్రెండ్? Pikachu, it's a lovely Pokemon. Pika Pika. How energetic. Nijanga chala energetic gundi mana Pokemon aithe. I suppose that means you two will be setting off on an adventure today, right? Yes, mee vidram kalisi ivala adventure kaithe ellabothunam. I thought this day might come soon, so I planned ahead and got this for you. You got a town map from mom? Ooh. Mana mother manaki town map icharu. You put the town map in your bag. Okay, na bag lo map undanta. By using the town map in your bag, you will always know exactly where you are. Safe travels, dear. You and Pikachu be good to each other. Thank you, mom. So mana bag open cheyalante ela? So mana okay, ayipoyinda. Okay, mana bag open cheddam. Oh, bag. So bag lo na daggara map undali. Oh, Pokemon box ah. నా దగ్గర 3000 పోకీ డాలర్స్ ఉన్నాయి. రియల్లీ క్రేజీ. సో పోకిమాన్ బాక్స్లో ఏముంది? ఓ పోకిమాన్ బాక్స్లో నా దగ్గర ఒకటే పోకిమాన్ ఉంది. ఓకే సో ఇంకా మెడిసిన్ పాకెట్. అరే గాయ్స్ ఇవన్నీ పిక్సెల్ మాన్లో చూసి ఇక్కడ చూస్తుంటే నాకు ఇప్పుడు అర్థమవుతున్నాయి అన్నమాట అన్నీ. సో ఇవి మెడిసిన్స్ అని చెప్పేసి. సో నా దగ్గర మెడిసిన్స్ అయితే ఏం లేవు ప్రెజెంట్. ఓ టీఎం కేసు. ఓకే టౌన్ మ్యాప్ అవుతుంది ఫస్ట్. సో టౌన్ మ్యాప్ చూద్దాం. టౌన్ మ్యాప్ యూజ్ దిస్ ఐటమ్. ఓకే ఓ ప్రెజెంట్ నేను ఇక్కడ ఉన్నానా? సో ప్యాలెట్ టౌన్లో ఉన్నా ప్రెజెంట్ నేను. ప్రెజెంట్ నేను తిరగాల్సినవి వచ్చేసి ఈ టౌన్కి వెళ్ళాలి. సో సినబార్ ఐలాండ్. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి అండ్ మళ్ళీ ఇలా వెళ్ళేసి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చి మళ్ళీ ఇంటికి రావాలి. హూ చాలా కష్టమే ఉంది మనకి. సో మనమైతే ఫస్ట్ ఇటా వెళ్ళాల్సింది. ఓకే వెళ్దాం. చలో మన పోకీడెక్స్ ఓపెన్ చేసి చూద్దాం. పోకీడెక్స్ ఇందులో మనకి యానిమేషన్ ఎలా ఉంటుందో. వావ్ క్రేజీ ఉందబ్బా. పోకీడెక్స్ అయితే పికాచు ఉంది నా దగ్గర. అరే పోకీడెక్స్ క్లోజ్ చేశాను నేను. అరే పోకీడెక్స్ ఓపెన్ చేసినప్పుడల్లా యానిమేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది కదా. సో చెప్పాను కదా లైక్స్ టార్గెట్ మీకే వదిలేశాను. సో లైక్స్ని బట్టి నేను ఈ పోకిమాన్ సిరీస్ కంటిన్యూ చేయాలవద్దు అనేది చెక్ చేస్తాను అనమాట. సో చెక్ డేటా. ఓకే ఎలక్ట్రిక్ పోకిమాన్. వెయిట్ 1.04. హైట్ ఓకే. సో వెయిట్ 13.2. దిస్ ఫారెస్ట్ డ్వెల్లింగ్ పోకిమాన్ స్టోర్స్ ఎలక్ట్రిసిటీ ఇన్ హిస్ చీక్స్
సో యూ విల్ ఫీల్ ఏ టింగ్లీ షాక్ ఇఫ్ యూ టచ్ ఇట్. వామ్మో అన్ని డీటెయిల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. సో గేమ్ అయితే సేవ్ చేయొచ్చు మనం. ఓకే చలో వెళ్దాం మనం. ఇక ఎటు వెళ్ళాలి? రూట్ ఎటు ఉంది అసలు? ఇక్కడి నుంచి రూట్ లేదా? మరి ఎటు వెళ్ళలేదు. జంప్ అయితే ఉండదు గైస్ ఇక్కడ. సో జంప్ ఉండదు, నార్మల్గా వెళ్ళిపోవాలి మనం. ఓకే చలో ఇటు వెళ్దాం. నో ఇటు ఉందా రూట్ ఏమన్నా? నో ఇటు కూడా లేదు. నాకు తెలిసి మనం ఫ్రంట్కి వెళ్ళాలనుకుంటా. చలో ఇక ఫ్రంట్కి వెళ్ళిపోదాం. ఓ ఇక్కడ ఏదో పోకిమాన్ ఉంది. ఓకే ఆ పోకిమాన్ అయితే నాకు వద్దులే, కానీ చిన్న చిన్న పోకిమాన్స్ ఇక్కడ చాలానే ఉన్నాయి. నా పికాచు రావట్లేదు ఏంటి నాతో? సరిపోయిందయ్యా, పోయిపోయి దీంతోనే బ్యాటిల్ స్టార్ట్ చేసిందా? యు ఎన్కౌంటర్డ్ ఏ వైల్డ్ పిగ్డీ, గెట్ రెడీ. సో బ్యాటిల్ చేద్దామంటారా వద్దంటారా? తగ్గేదేలే. సో లెట్స్ గో. నైస్. ఓ పట్టుకుంటున్నాం దీన్ని. బ్యాటిల్ చేస్తే బాగుండగా దీని దగ్గర నుంచి. నో ప్రాబ్లం. యా మన సెకండ్ పోకిమాన్ కూడా పట్టేసుకున్నాం. రియలీ క్రేజీ. లెవెల్ 4 పిగ్డీ, క్రేజీ గైస్. సో పికాచుకి ఎక్స్పీ కూడా వచ్చింది. పికాచు కూడా డెవలప్ అవుతుంది గైస్. సో మన పోకిడెక్స్లో ఏదైతే యాడ్ అయిపోయింది, పిగ్డీస్ డేటా విల్ బి యాడెడ్ టు ద పోకిడెక్స్. ఓకే పోకిడెక్స్. ఇఫ్ అటాక్డ్ ఇట్ విల్ ఆఫెన్ కిక్ అప్ శాండ్ టు ప్రొటెక్ట్ ఇట్ సెల్ఫ్ రాదర్ దాన్ ఫైట్ బ్యాక్. సో డిఫెన్స్ పోకిమాన్ ఇదైతే. పిగ్డీ కూడా నా పార్టీలో అయితే జాయిన్ అయిపోయింది. నైస్. సో పోకిమాన్ ఇప్పుడు మూవ్ చేయడానికి వచ్చింది. ఒకసారి చెక్ చేద్దాం ఆగండి. పార్టీ పికాచు వచ్చేసి. ఓకే పికాచు మూ పోకిమాన్. ఎస్. సో ఇప్పుడు మూవ్ చేయడానికి వస్తుంది. నైస్ చలో. సో పికాచుని అయితే ఫస్టే ఉంచుదాం మనం. లెట్స్ గో. ఓ సిటీకి వచ్చినాం మనం. హే గైస్, అరే నేను వెళ్ళి ఫస్ట్ జాయిన్ కలవాలి. హే జాయ్ వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా. అరే అరే నాకు గాయస్ నర్స్ జాయ్ ఇక్కడే ఉంది గాయస్. అయ్యే అరే నిజంగా పిక్సెల్ మోడ్లో క్యూటే ఉంది, తను ఇక్కడ కూడా క్యూటే ఉంది. నెక్స్ట్ లెవెల్ అసలు. జాయ్ నా ఓకే నా పికాచుకి అయితే ఏం డ్యామేజ్ లేదు. వీళ్ళతో మాట్లాడదామా? దేర్ ఇస్ ఎ పోకిమాన్ సెంటర్ ఇన్ ఎవ్రీ టౌన్ ఎహెడ్. దే చార్జ్ నో మనీ సో దే సో డోంట్ బీ షై అబౌట్ హీలింగ్ యువర్ పోకిమాన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫో. ఓకే ఇది టౌన్ మ్యాపా? సో ఇప్పుడు నేను వచ్చేసి ఈ సిటీకి వచ్చా. సో ఈ సిటీలో మనకి ఏమేమి ఉన్నాయంటే పోకిమాన్ సెంటర్ ఉంది, పోకిమార్ట్ ఉంది, పోకిమాన్ జిమ్ ఉంది, ట్రైనర్ స్కూల్. క్రేజీ, నేను స్కూల్కి కూడా వెళ్ళచ్చు చాలా రోజుల తర్వాత. బ్యాక్ టు స్కూల్. చలో తనతో కూడా మాట్లాడదాం ఈ చిన్నపాపతో. హ్యావ్ యూ బ్యాటిల్ డెడ్ ట్రైనర్? నో అమ్మా, నేను ఇంతవరకు ఎవరితో బ్యాటిల్ చేయలే. ఇఫ్ యువర్ పోకిమాన్ స్పీడ్ స్టేటస్ ఈజ్ హయ్యర్ దాన్ ద అపోజింగ్ పోకిమాన్ స్పీడ్ స్టాట్, యూ విల్ అటాక్ ఫస్ట్. ఓకే సో మన దాని స్టేటస్ కన్నా మన స్టేటస్ ఫస్ట్ ఉంటే మనం ఫస్ట్ అటాక్ చేయాలంట. చాలా తెలుస్తున్నాయి అబ్బా నాకు ఇప్పుడిప్పుడే. ఒకవేళ అంటే నాకు ఇప్పుడు అర్థమైంది, పిక్సెల్ మాల్లో మనం చాలాసార్లు డిఫెన్స్ చేయకుండా డైరెక్ట్ అటాక్కి వెళ్ళినాం, అప్పుడు చాలాసార్లు ఓడిపోయినాం మనమైతే. అరే చాలా తెలుస్తున్నాయి. జాయ్తో మాట్లాడదాం. హాయ్ నర్స్ జాయ్, దిస్ మిషన్ ఈజ్ అండర్ గోయింగ్ మెయింటెనెన్స్, సారీ, ప్లీజ్ కమ్ బ్యాక్ లేటర్. అరే నేను మళ్ళీ రావాలా? సరే సర్లే, మెయింటెనెన్స్లో ఉందంట, మళ్ళీ వద్దాం మనమైతే. ఇఫ్ యూ క్యాచ్ ఎ లాట్ ఆఫ్ పోకిమాన్ దే విల్ బీ టక్డ్ అవే ఇన్ ఏ పోకిమాన్ బాక్స్. ఓకే ఇఫ్ యూ హ్యావ్ ఎ పోకిమాన్ బాక్స్ ఇన్ యువర్ బ్యాగ్ టూ, డోంట్ యూ? నా దగ్గర పోకిమాన్ బాక్స్ ఉంది. ఎస్ ఐ హ్యావ్ పోకిమాన్ బాక్స్. చలో సిటీ ఎక్స్ప్లోర్ చేద్దాం. నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉందబ్బా. సో ఇక్కడ ఎవరో తాత కూర్చున్నారు మరి. సో తాతగారితో మాట్లాడదాం. హలో. ఓహో సో యు ఆర్ వర్కింగ్ ఆన్ ఎ పోకీ డెస్క్, దే విల్ గివ్ యూ ఎ పీస్ ఆఫ్ అడ్వైస్, యూ వుడ్ వెల్ టు స్టాక్ అప్ ఆన్ పోకీబాల్స్ ఎట్ ద పోకీమార్ట్ బిఫోర్ యూ కంటిన్యూ యువర్ అడ్వెంచర్. ఓకే తాతగారు థ్యాంక్ యూ సో మచ్. ఒరే టీమ్ రాకెట్ ఉంది ఇక్కడ. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళే కన్నా ముందు నేను ఫస్ట్ పోకీమార్ట్కి వెళ్ళాలి. ఎస్ పోకీమార్ట్. పికాచు ఏమైందమ్మా నీకు? వాట్ హ్యాపెన్ టు యూ? పికా పికా. పికాచు ఈజ్ హ్యాపీలీ స్టారింగ్ ఎట్ ద స్వేయింగ్ ఫ్లవర్స్. పికా పికా. దా పికాచు పోకీమార్ట్ పోదాం. హే యూ కెన్ కమ్. యూ నో ప్రొఫెసర్ ఓక్ రైట్? ఐ హ్యావ్ గాట్ ఎ డెలివరీ ఫర్ హిమ్. అరే కెన్ ఐ గెట్ యూ టు టేక్ దిస్ టు ప్రొఫెసర్ ఓక్ ఫర్ మీ? సో డెలివరీ అంట అబ్బా. సో ప్రొఫెసర్కి ఇవ్వాలంట అది. సిటీ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇప్పుడే వచ్చా నేను, అప్పుడేనా వర్క్ నాకు? ఓకే నో ప్రాబ్లం. సో హెడ్ స్ట్రైట్ టు ద ల్యాబ్. నో సో ఇప్పుడే నేను ల్యాబ్కి వెళ్ళాలనుకోవట్లేదు. చలో పోకిమాట్కి వెళ్దాం పదండి.
అరే గాయ్స్ పోకీమార్ట్ ఓపి రియల్ గా ఇలా ఉంటుందా పోకీమార్ట్ అరే ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అబ్బా నాకు పోకీమాన్ డేస్ గుర్తొస్తున్నాయి అసలు ఐ హ్యావ్ గాట్ టు బై సమ్ పోషన్స్ యు నెవర్ నో వెన్ యువర్ పోకీమాన్ విల్ నీడ్ క్విక్ హీలింగ్ ఓకే హౌ మే ఐ హెల్ప్ యూ సో పోకీబాల్స్ కావాలి నాకు ఒక ఒమ్మో 30 వద్దు సో 3, 4, 5 సో 600 పోకీ డాలర్స్ అయిపోతాయి ఓకే నో ప్రాబ్లం బై చేద్దాం యూ వాంట్ 6 పోకీబాల్స్ దట్ విల్ బీ ఈజ్ దట్ ఓకే ఎస్ నాకు 6 పోకీబాల్స్ కావాలి చలో 6 పోకీబాల్స్ వచ్చేసినాయి యూ పుట్ ద పోకీబాల్స్ ఇన్ యువర్ క్యాచింగ్ పాకెట్ సో నా క్యాచింగ్ పాకెట్లో పెట్టుకోవాలా నేను సో పోషన్స్ యాంటీడోట్స్ కాబట్టి ఇవి దేనికి ఏవి యూజ్ అయితే నాకే తెలియదు సో ప్రెజెంట్ అయితే నేను ఒక పోషన్ కొంటున్నా ఓకే ఒక పోషన్ ఎస్ ఒక పోషన్ కావాలి నాకు మెడిసిన్ పాకెట్ యాంటీడోట్ సో యాంటీడోట్ కూడా ఒకటి తీసుకుందాం ఓకే అరే మనీ అన్నీ అయిపోతుంది గైస్ సో అన్నిటి గురించి తెలుసుకున్న తర్వాత మనం కొనడం బెటర్ నన్ను అడిగితే చలో సో మెడిసిన్ పాకెట్ అంట చాలు నో 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 ఐ డోంట్ వాంట్ ఐఎమ్ హియర్ టు సెల్ ఊ అరే గాయ్స్ సేమ్ పిక్సెల్ మోడ్లో ఉన్నట్టే మనం ఇక్కడ సెల్ చేయొచ్చు కూడా నిజంగా నెక్స్ట్ లెవెల్ నో థ్యాంక్స్ థ్యాంక్ యూ సో ఇక్కడ ఏవో ఉన్నాయి ఇట్స్ చోక్ ఫుల్ ఆఫ్ ప్రోడక్ట్స్ పిక్ టు ద క్లెక్ట్ టు బై ఐటమ్ నో ప్రాబ్లం ఏ ఇక్కడ ఎవరు ఉన్నారబ్బా దిస్ షాప్ డస్ గుడ్ బిజినెస్ ఇన్ ప్యారలైజ్ హీల్స్ ఐ హ్యావ్ హియర్డ్ ఓ ప్యారలైజ్ హీల్స్ మీద మనకి మంచి ఆఫర్స్ ఉన్నాయంట బట్ ప్రెజెంట్ అయితే వద్దులేండి మనకి చాలు సో పోకీబాల్స్ అయితే కొనేసా నేను పోకీమాన్స్ అయితే పట్టుకుందాం మనం ఇది ఎవరిల్లు వెళ్దాం స్కూల్ హలో టీచర్ ఓకే టీచర్స్తో మాట్లాడదాం ఓకే ఎవ్రీవన్ వేర్ కెన్ యూ ఫైండ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ట్రైనర్స్ దట్స్ రైట్ ఇన్ దిస్ క్లాస్ రూమ్ యూ కెన్ ఫైండ్ ఇట్ ఆన్ ద బ్లాక్ బోర్డ్ ఆర్ ఇన్ బుక్స్ ప్లీజ్ రీడ్ బులెటిన్ బోర్డ్స్ ఫర్ ట్రైనర్ టిప్స్ ఇన్ టౌన్స్ అండ్ సిటీస్ టు ఆ లాంగ్వేజ్ మనకు అర్థం కాదుగా అరే స్కూల్ ఓపి సో నా మెడిసిన్ పాకెట్స్ అండ్ మిగతా పాకెట్స్ అయితే చెక్ చేద్దాం ఒకసారి సో నా బ్యాగ్ ఓపెన్ చేస్తే నాకు మెడిసిన్ పాకెట్ నా మెడిసిన్ పాకెట్లో ఒక యాంటీడోడ్ అండ్ ఒక ఇది ఉంది పోషన్ ఓకే మనం ఇక్కడి నుంచి హీల్ చేయొచ్చా అరే క్రేజీ అబ్బా నిజంగా క్రేజీ అసలు నా క్యాచింగ్ పాకెట్లో అయితే నాకు పోకీబాల్స్ అయితే ఉన్నాయి మరి సో వాటిని ఎలా తీసుకోవాలి నేను బ్యాగ్ ఓపెన్ చేసి నా క్యాచింగ్ పాకెట్లో పోకీబాల్స్ ఉంటాయని చెప్పారు సో పోకీబాల్స్ ఓకే దిస్ ఇస్ క్యాచింగ్ వైల్డ్ పోకీమాన్ ఇఫ్ యూ త్రో లైక్ ఏ బాల్ ఎట్ ద పోకీమాన్ కంఫర్టబుల్లీ ఎన్క్యాప్సులేటింగ్ ఇట్స్ టార్గెట్ ఓహో వీటిని మూవ్ చేద్దామా ఓకే ఓ నో 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 చలో ఇక్కడ టీమ్ రాకెట్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం అరే పోకీ డెస్క్ ఎందుకు ఓపెన్ చేసిన పోకీ డెక్స్ ఓకే సారీ టీమ్ రాకెట్తో మాట్లాడదాం హే టీమ్ రాకెట్ హలో వాట్ డూ యూ వాంట్ యూ కాంట్ పాస్ త్రూ హియర్ రైట్ నౌ వీఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ గార్డ్ డ్యూటీ అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వీళ్ళు మనల్ని అట్ల వెళ్ళనివ్వట్లేరబ్బా సో తినతో మాట్లాడదాం వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ ట్రెప్ గో పెస్టర్ సమ్వన్ సెల్స్ ఓకే వెళ్ళిపోతలేండి అబ్బా అలా హేళన చేయకండి బ్రో ఓకే గైస్ మొత్తానికైతే మనం ప్రొఫెసర్ ఆఫీస్కి అయితే వచ్చేసాం సో ఐ మీన్ ల్యాబ్కి అయితే వచ్చేసాం చలో మన ప్రొఫెసర్కి అయితే ఇవి డెలివరీ చేసేద్దాం ఇంతవరకు మనకు ఒక బ్యాటిల్ కూడా జరగలేదు సో చూద్దాం ఓ వై మ్యాడీ బ్యాక్ సో సూన్ హౌ ఈజ్ లిటిల్ పికాచు డూయింగ్ గ్రేట్ పికా పికా అరే క్రేజీ అబ్బా రియలీ క్రేజీ ఉంది కదా పికాచు ఓ సో మై ఆర్డర్ అరైవ్డ్ థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ ఇట్ టు మీ ఇట్స్ ఓకే ప్రొఫెసర్ నో ప్రాబ్లం హే కేక్ కూడా వచ్చిండు హే ప్రొఫెసర్ ఓ ఇట్స్ అబౌట్ మై యూ ఇట్ మూవ్ సార్ ఇట్స్ మూవ్ సార్ ఓ మ్యాడీ దట్స్ సో కూల్ పికాచు జస్ట్ రైట్స్ ఆన్ యూ లైక్ దట్ ఓ అండ్ నౌ వీ హ్యావ్ కేకే యాజ్ వెల్ వాట్ ఫైన్ టైమింగ్ నిజంగా టైంకి వచ్చామంటున్నాడు ఐ హ్యావ్ జస్ట్ బీన్ డెలివర్డ్ సమ్ వెరీ హ్యాండీ ఐటమ్స్ విచ్ ఐ థింక్ ఐ విల్ షేర్ విత్ ద టూ ఆఫ్ యూ మనకి ఓ యూ గాట్ సమ్ రేజ్ బెర్రీస్ ఫ్రమ్ ప్రొఫెసర్ ఓక్ బెర్రీస్ వచ్చినా మనకి రియలీ క్రేజీ యూ పుట్ ద రేజ్ బెర్రీస్ ఇన్ యువర్ క్యాచింగ్ పాకెట్
గ్రేట్ ఐ హ్యావ్ బీన్ స్టార్వింగ్ అరే కేకే తినేసినట్టున్నాడు గైస్ ఐ స్టాప్ యూ రైట్ హియర్ సన్ దోస్ బెర్రీస్ ఆర్ ఫర్ పోకిమాన్ టు ఈట్ నాట్ యూ వెన్ యూ వాంట్ టు క్యాచ్ ఎ పోకిమాన్ ట్రై థ్రోయింగ్ వన్ ఆఫ్ దోస్ ఎట్ యువర్ టార్గెట్ బిఫోర్ యూ టేక్ కే వన్ ఆఫ్ దోస్ ఎట్ యువర్ టార్గెట్ ఓకే పోకీబాల్ ఇన్ హ్యాండ్ సో మనం ఒకవేళ ఒక పోకిమాన్ని పట్టుకోవాలనుకుంటే ఈ బెర్రీస్ రాస్బెర్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని దాని మీదకి త్రో చేసి పట్టుకోవడానికి ట్రై చేస్తే మనకి ఈజీగా దొరికే ఛాన్స్ ఉంటాయంట ఎందుకంటే మనకి దాని హ్యాపీనెస్ ఇంక్రీజ్ అయితే అది మనకి ఈజీగా దొరికిద్ది నాకు ఈ ఐడియా రాలేదబ్బా నాకు పిక్సెల్ మోన్లో చాలా బెర్రీస్ దొరికాయి బట్ నేను వాటిని ఏం చేయాలని నాకైతే అర్థం కాలేదు ఇది మ్యాటర్ ఓకే ఇట్స్ అప్ టు డిసైడ్ ఇఫ్ యూ వాంట్ టు క్యాచ్ లాట్స్ ఆఫ్ డిఫరెంట్ పోకిమాన్ ఆర్ సింప్లీ ఫోకస్ ఆన్ ట్రైనింగ్ అప్ యువర్ ఫేవరెట్స్ ఓకే మై ఓన్లీ రిక్వెస్ట్ ఈస్ దట్ యూ హ్యావ్ ఫన్ ఐదర్ వే థ్యాంక్ యూ ప్రొఫెసర్ చలో ఏమైంది వెయిట్ అప్ ఏమైంది కేకే కమ్ ఆన్ మ్యాడీ యూ డూ నో యూ కెన్ డూ మోర్ విత్ పోకిమాన్ జస్ట్ క్యాచ్ ఎమ్ రైట్ ఇఫ్ యు ఆర్ ఏ ట్రైనర్ యూ కెన్ హ్యావ్ పోకిమాన్ బ్యాటిల్స్ విత్ అదర్ ట్రైనర్స్ టూ క్రేజీ ఐ షో యూ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ మీన్ ఇట్స్ బ్యాటిల్ టైమ్ సరిపోయిందయ్యా బాగుందన్నా నిజం బాగుందన్నా బ్యాటిల్ స్టార్ట్ యు ఆర్ ఛాలెంజ్డ్ బై ద పోకిమాన్ ట్రైనర్ కేకే చలో నన్నే ఛాలెంజ్ చేస్తాడా ఓ గో పికాచు ఇట్స్ బ్యాటిల్ టైమ్ ఓ ఫైట్ అరే క్రేజీ ఉందబ్బా బ్యాటిల్ సీన్ మాత్రం సో తన లెవెల్ వచ్చేసి 6 నా లెవెల్ వచ్చేసి 5 సో అందుకోసమే నేనైతే ఫస్ట్ టైం యూజ్ చేస్తా అంటే గ్రాల్ యూజ్ చేస్తా పీకా పీకా ద అపోనే అపోజింగ్ యూస్ అటాక్ డిక్రీజ్ అరే ట్యాకిల్ యూజ్ చేసిందబ్బా అది నీకు ఇలా కాదురా చెప్తాగు కేకే ఫ్రెండ్ అయ్యి ఉండి బ్యాడిలా థండర్ షాక్ ర్యాంపులు ఎక్కిస్తా చూడు నీకు పికా పికా నాతో పెట్టుకోకు అమ్మ మళ్ళా ట్యాకిల్ అరే దారుణం రా ఇది నీకు ర్యాంపులు ఎక్కియాల్సిందే తప్పదిగా సో టేల్ విస్ప్ యూజ్ చేసి ఓ టేల్ విస్ప్ అంటే ఇదా ఓకే నాకు ఇప్పుడు అర్థమైంది అరే ఎన్నిసార్లు ట్యాకిల్ యూజ్ చేస్తాడు ఫస్ట్ బ్యాగ్ ఓపెన్ చేసి సో బ్యాగ్ ఓపెన్ చేసి నేను పోషన్ యూజ్ చేస్తా మనం ఫస్ట్ బ్యాటిల్ ఎలా అయినా విన్ అయి తీరాలి అది మన ఫ్రెండ్ మీద చలో సో యూజ్ యూ యూజ్డ్ ఏ పోషన్ క్రేజీ జస్ ఇప్పుడు రా కమ్ ఆన్ అట్లనా మామూలుగా ఉండదు చూడు ఇప్పుడు నీకు ఫైట్ థండర్ షాక్ జస్ ఓపి అరే వీళ్ళు ఊకే ట్యాకిలే యూజ్ చేస్తున్నారు అబ్బా నో ప్రాబ్లం నాకు కూడా అదే కావాలి థండర్ షాక్ మళ్ళీ అరే ఇంకొంచెం ఉంది ఇంకొంచెం యాక్చువల్లీ మనది ఫీమేల్ పోకిమాన్ పికాచు తనది మేల్ పోకిమాన్ ఓకే థండర్ షాక్ మామూలుగా ఉన్నది ఈసారి కథం అయిపాయి రియలీ క్రేజీ అరే పికాచు గాట్ 32 ఎక్స్పి పాయింట్స్ పికాచు గ్రూ టు లెవెల్ 6 అరే క్రేజీ అబ్బా మనం చాలా పోకిమాన్స్ని పట్టుకోవచ్చు అయితే సో నాకు కొత్త అటాక్స్ అయితే వచ్చినాయంట డిడ్ ఐ లాస్ అవును కేకే ఓడిపోయావు యు గాట్ 120 ఫర్ విన్నింగ్ 120 పోకీ డాలర్స్ వచ్చాయి మనం గెలిచినందుకు రియలీ క్రేజీ ఆ జీజ్ దేర్ ఐ వెంట్ మౌతింగ్ ఆఫ్ లైక్ ఐ న్యూ ఎవ్రీథింగ్ అందుకే అన్ని తెలిసినట్టు విర్రవేయకూడదు కేకే ఓకేనా అర్థమైందా మ్యాడీ ఇక్కడ ద పోకిమాన్ ట్రైనర్ అండ్ దెన్ ఐ లాస్ట్ హౌ ఎంబారసింగ్ నో ప్రాబ్లం కేకే ఐ ప్రాబబ్లీ షుడెంట్ హ్యావ్ ట్రైన్డ్ మై పోకిమాన్ అప్ ఎ బిట్ బిఫోర్ ట్రైయింగ్ ఎ బ్యాటిల్ లైక్ దట్ లెట్స్ బ్యాటిల్ అగైన్ సమ్ టైమ్ ఓకే కేకే డెఫినెట్గా డిడ్ యూ ఎంజాయ్ యువర్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ బ్యాటిల్ యంగ్ మ్యాడీ ఎస్ ప్రొఫెసర్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది బ్యాటిల్ అయితే యువర్ పార్ట్నర్ పికాచు సీమ్ టు లైక్ ఇట్ రియలీ చలో మన గేమ్ను అయితే ఇక్కడతో సేవ్ చేద్దాం సో సేవ్ యువర్ ప్రోగ్రెస్ ఎస్
నౌ సేవింగ్ ఓకే సేవ్ అయిపోయింది గేమ్ అయితే. సో మొత్తానికైతే పోకిమాన్ లెట్స్ గో పికాచు ఎపిసోడ్ నెంబర్ 1 అయితే ఇలా గడిచింది. నాకైతే ఈ గేమ్ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది, నాకు పిక్సెల్ మాన్ కన్నా కూడా. సో ఆ ఎక్స్పీరియన్స్ నేను పిక్సెల్ మాన్లో ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశానో నాకైతే ఆ ఎక్స్పీరియన్స్ని రియలిస్టిక్గా ఈ గేమ్ అయితే నాకు అందజేసింది అనమాట. ఫిదా అయిపోయిన గేమ్కి నిజంగా. సో ఖచ్చితంగా చూద్దాం. చెప్పాను కదా లైక్ టార్గెట్ అయితే మీకే వదిలేసాను, మీ రిచ్ లైక్స్ని బట్టే నేను ఈ సిరీస్ని కంటిన్యూ చేయాలా వద్దనేది డిసైడ్ అవుతాను అనమాట. సో ఇది గైస్ మన పోకిమాన్ లెట్స్ గో పికాచు అయితే. అండ్ మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ అంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ టైం వచ్చే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు కనుక నన్ను ఇన్స్టాగ్రామ్ డిస్కౌల్లో ఫాలో అవ్వాలంటే అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ డిస్కౌలింగ్ డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ చేస్తే ఫాలో అయిపోవచ్చు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారంత ఇస్తున్నా. సో ఎందుకంటే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి పోకిమాన్ మెమరీస్ని అయితే ఈ గేమ్ అయితే గుర్తు చేస్తుంది, అది మాత్రం 100% గైస్. సో ఈ వీడియోకి తింటే గైస్ మరమని చూడతాం. మీ ముందుకు వస్తాను మ్యాడి తెలుగు గేమ్ సైన్ ఆఫ్. బై బై.